Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates, cause whenever we upload new video you will get a notification. నిర్మల్ జిల్లా మోధోలో మహమ్మారి అయిన ఎయిడ్స్ క్షయ నిర్మూలనకు మూకుమ్మడిగా కృషి చేద్దామని క్షయ సూపర్వైజర్ లాలయ్య, ఐసీటీసీ కౌన్సిలర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మోధోలు మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఎయిడ్స్ క్షయ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో క్షయ ఎయిడ్స్ పరీక్షలను జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాధి లక్షణాలు నిర్మూలనపై తగు సలహాలు సూచనలు తెలిపారు. అదేవిధంగా బైమ్స్ ప్రాజెక్టు మేనేజర్ హెచ్ఐవీపై అవగాహన కల్పించి 54 మంది రక్త నమూనాను పరీక్షించారు. స్థానిక సిఐ శ్రీనివాస్, ఎస్ఐ అశోక్లచే మహమ్మారి వ్యాధులైన ఎయిడ్స్ చేరావడానికి గల కారణాలు, వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచురించిన పాంప్లెన్స్, హెచ్ఐవి క్షయ వ్యాధి పూర్తి నిర్మూలనకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్రెడ్డి, ఎంపీటీసీ భూమేష్, ఏఎన్ఎం సంగీత, ధనలక్ష్మి, గోదావరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే లోపల బాడీ లోపల జ్వరం అనేది ఉంటుంది, ఓకేనా? ఆకలి మందగించడం థర్డ్ పాయింట్. అంటే అన్నం తినబుద్ధి కాదు. టీబీ వ్యాధి ఉన్న పేషెంట్ కి అన్నం తినబుద్ధి కాదు, ఆకలి మందగించడం. నాలుగో పాయింట్ బరువు కోల్పోవడం అనేది పెద్ద లోపాలు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతగా వ్యాప్తి చెందింది కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఫోకస్ ఉంది. మనం ఏం చేయాలంటే ఎక్కువ ఈ వ్యాధి ఎవరికి సంబంధించిందంటే యువకులకు, అడాల్సెంట్ గ్రూప్. అడాల్సెంట్ అనేది కౌమార దశలో ఉన్నటువంటి 9th క్లాస్, 10th క్లాస్ ఇంటర్, ఈ పిల్లలు అడాల్సెంట్ గ్రూప్ అంటున్నాం. ఈ గ్రూప్ లో విద్యార్థులకు మనం అవగాహన కల్పిస్తే రాబోయే తరాల్లో హెచ్ఐవి ఎయిడ్స్ మీద మనం తగ్గించడానికి వారికి పూర్తి అవగాహన ఉంటే హెచ్ఐవి రాకుండా మీరు నిరోధించగలరు. కాబట్టి ఎక్కువగా మీ గ్రూప్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు హెచ్ఐవి ఏ విధంగా వస్తుంది అనేది మీకు చెప్తా. హెచ్ఐవి 4 రకాలు వస్తుంది. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, కరెక్ట్ వినండి అమ్మా, ఇది మీకు భవిష్యత్తులో చాలా అవసరం. ఓకే, హెచ్ఐవి 4 రకాలు వస్తుంది. రాసుకోండి, వినండి, పర్లేదు. ఒకటి, తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది. హెచ్ఐవి సోకిన తల్లి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ అయితే, డెలివరీ సమయంలో ఎటువంటి మందులు వాడకపోతే ఆ తల్లి, హెచ్ఐవి సోకిన తల్లి నుంచి జన్మించబోయే బిడ్డకు హెచ్ఐవి సంక్రమిస్తుంది. దీన్ని నిరోధించాలంటే మనం ఏం చేయాలి? అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం అయ్యేటట్టు చూడాలి డెలివరీ. మీలో ఎవరైనా ఇంట్లో కానీ ఫోటో తీంచాయా? ఫోటో తీసుకో.